जगत सृष्टि लयादिमन जगत पवित्र कीर्तिमन गोविंदा गोविंदा जगत्त्रयी जन्म कृते महीयसे जगत्स्थिति प्रोन्नत हेतवे सते जगल्लया धारतया महीयते जगन्निवासाय नमो नमस्ते अने नित्यशुद्ध बुद्ध मुक्त स्वभावुडैन श्री वेंकटेश्वर स्वामी वारिनि भक्तिगा नमस्करिंचुकुंटू శ్రీమద్భాగవతం అనేటువంటి మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ శేషాద్రినిలయాయ చ ఋషదృగోచరాయాథ విష్ణవే సతతం నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానే అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణ ప్రపదమూల పరాయణేయం శ్రీవ్యాస సూత శుక శౌనక వందితేయం సద్భక్తి యోగమతి సాధన సాధికేయం భవ్యాయ భాగవత పావన దీర్ఘికేయం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు వేదవ్యాస మహర్షి గారిని మూడు శ్లోకాలతో ప్రశ్నించారు. నీకు మనసులో ఏదో చిన్నపాటి అపరితోషం అనేది ఉంది, ఆ అసంతోషానికి కారణమేమిటి అని ప్రశ్నకు తాత్పర్యం. దానికి తగ్గట్లుగా నువ్వు పనిచేసావా లేదా అనే సంగతిని నువ్వు చూసుకున్నావా లేదా అనేది వెనకాల ఉండేటువంటి ఆకృత. ఈ ప్రశ్నని నారద మహర్షి గారు వేదవ్యాస మహర్షి గారిని వేశారు. వేదవ్యాస మహర్షి గారు దానికి సమాధానం చెప్పబోతున్నారు. దానికంటే ముందు నారద మహర్షి గారు జిజ్ఞాసితమధీతంచ
యత్తద్ బ్రహ్మ సనాతనం తథాపి శోచసి ఆత్మానం అకృతార్థ ఇవ ప్రభో అని ఒక మాట అన్నారు. నీవు చేయవలసినటువంటి జిజ్ఞాసలన్నిటినీ చేసేశావు, నేర్చుకోవలసినటువంటివన్నీ నేర్చుకున్నావు అని అనుకుందాం. ఇలా అయినా సరే ఎందుకు నీవు శోకిస్తున్నావు అని ఈ శ్లోకంలో ప్రధానంగా నారద మహర్షి గారు అడిగారు. ఈ శోచసి అనేటువంటి పదం, ఇదే నారద మహర్షి గారు సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అన్నారు. అక్కడ శోచసి అనలేదు, సోహం భగవ శోచామి అని అన్నారు. సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నారద మహర్షి గారు, నాకు కూడా శోకం ఉంది, ఆ శోకం తత్వజ్ఞానం కలిగితే కానీ తీరదు అని మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నాను నేను, అందువలన మీరు నాకు ఆ ఆత్మతత్వాన్ని గురించి ఉపదేశం చేయవలసింది అని ప్రార్థించారు. అదే శోకాన్ని శోచసి అనేటువంటి పదంతో వేదవ్యాస మహర్షి గారిలో ఉన్నట్లుగా ఇప్పుడు నారద మహర్షి గారు చెప్తున్నారు. కాబట్టి శోకానికి మూలం ఏమిటి అని తెలిసినటువంటి వాడు వచ్చిన నారద మహర్షి గారు. అందువలన వ్యాస మహర్షి గారికి ఉండేటువంటి ఈ శోకానికి మూలమేమిటో తెలిసి ఆ మూలాన్ని గురించి నీవు సరిగ్గా విచారించుకున్నావా లేదా అని సరిగ్గానే ప్రశ్న వేస్తున్నారు. నిజానికి ఈ ప్రశ్న నారద మహర్షి గారు వ్యాస మహర్షి గారిని మాత్రమే వేస్తున్నారా, లేదా మనలాంటి వాళ్ళందరినీ కూడా ఉద్దేశించే వేస్తున్నారా అనేది మనం ఆలోచించుకోవలసినటువంటి అంశం. ఈ శోకం అనేది లేశప్రాయంగానైనా సరే మనలో ఉందా, ఉంటే దానికి కారణమేమిటి అని మనం కనుగొన్నామా, దానికి అసలు కారణాన్ని పట్టుకుని దాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నం చేశామా అనేది మిలియన్ డాలర్ క్వశ్చనే. వేదవ్యాస మహర్షి గారిని మాత్రమే కాకుండా జీవులందరినీ ఉద్దేశించి నారద మహర్షి గారు ఈ ప్రశ్న వేసినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వేదవ్యాస మహర్షి గారు ఎదురుకుండా ఉన్నారు కాబట్టి ఆయన్ని అడిగారు, కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం మన మీద కూడా ఉంది అని అనిపిస్తోంది. బై ద వే, ఈ శోచసి అనేటువంటి శోకంతో ప్రశ్నను ప్రారంభించడం లేదా ఉపక్రమాన్ని ప్రారంభించడం అనేదాన్ని మనం భగవద్గీతలో పరమాత్మ కూడా చేయటం చూశాము. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అనే 2వ అధ్యాయంలోని శ్లోకంలో ఆయన కూడా ఇదే శోకం నుండి ప్రారంభం చేశాడు. కాబట్టి మానవులందరికీ చెందేటువంటి ఈ శోకం, మానవులందరూ వెతుక్కోవలసినటువంటి శోకానికి మూల కారణం, వాటి గురించినటువంటి అన్వేషణ జరిగిందా లేదా అనేటువంటి సూటి ప్రశ్న ఇక్కడ మన ముందు ఉంది. వేదవ్యాస మహర్షి గారి దగ్గర కూడా ఉంది. వేదవ్యాస మహర్షి గారి ముందు కూడా ఇదే ప్రశ్న ఉంది, మన ముందు కూడా ఇదే ప్రశ్న ఉంది. మన ముందు ఉండేటువంటి ప్రశ్నకు సమాధానం వినటానికి ఎవరు ఎదురుకుండా సిద్ధంగా లేరు, కానీ వేదవ్యాస మహర్షి గారి ముందు ఉండేటువంటి ఈ ప్రశ్నకు సమాధానాన్ని వినటానికి నారద మహర్షి గారు సిద్ధంగా ఉన్నారు. అందువలన నారద మహర్షి గారు వినటానికి సిద్ధంగా ఉన్నందున వ్యాస మహర్షి గారు ఆయనకి 3 శ్లోకాలలో సమాధానం చెప్పారు. ఈ సమాధానం మన దగ్గర లేదు, వినటానికి కూడా ఎదురుకుండా ప్రస్తుతానికి ఎవరూ లేరు, మనకు మనమే తర్వాత సమాధానాన్ని వెతుక్కుని చెప్పుకోవలసిన అవసరం ఉంది. వేదవ్యాస మహర్షి గారైతే ఇలా అన్నారు, అస్త్యేవమే సర్వమిదం త్వయోక్తం తథాపి నాత్మా పరిశుష్యతే మే పరితుష్యతే మే తన్మూలమవ్యక్తమగాధబోధం పృచ్ఛామహే త్వాత్మభవాత్మభూతం అని. అయ్యా అస్త్యేవ, నీవు చెప్పినదంతా నా దగ్గరుంది. అస్త్యేవమే సర్వమిదం త్వయోక్తం, జిజ్ఞాసితం అధీతం ఇవన్నీ అన్నావు కదా, అవన్నీ నా దగ్గరున్నాయి.
ఏవో పరోపకారాలు చేశాను, లేదా వ్రతాలు పూజలు నోములు అన్నీ చేయవలసినవన్నీ నేను చేసేసాను. అస్తికేవమే సర్వమిదం త్వయోక్తం, నీవు చెప్పినవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను చేసినవే అవన్నీను. అస్తికేవమే సర్వమిదం త్వయోక్తం, తథాపి అలా అయినప్పటికీ నా ఆత్మ పరితుష్యతే మే, నా యొక్క ఆత్మ నా యొక్క మనస్సు నా పరితుష్యతే సంతోషంగా లేదు. ఏదో చిన్న కొరత ఉన్నట్లుగా, ఏదో చిన్న లోపం ఉన్నట్లుగా బాధపడుతోంది, శోకిస్తోంది. తథాపి నా ఆత్మ పరితుష్యతే మే, కానీ ఆ శోకానికి మూల కారణమేమిటి అని మాత్రం నాకు తెలియటం లేదు. తన్మూలం ఈ నాకుండేటువంటి శోకానికి మూలం అవ్యక్తం, వ్యక్తంగా స్పష్టంగా ఇదమిత్తంగా తెలియటం లేదు. అందువల్ల అగాధ బోధం త్వాం పృచ్ఛామహే, అగాధ బోధం చాలా లోతైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి త్వాం నిన్ను పృచ్ఛామహే అడుగుతున్నాను. తన్మూలం అవ్యక్తం అగాధ బోధం పృచ్ఛామహే త్వా, నిన్నే ఎందుకు అడుగుతున్నాను అంటే ఆత్మభవాత్మభూతం, ఆత్మభవుడు తనంతట తానే నారాయణుడి యొక్క నాభి కమలం నుండి ఉద్భవించినవాడు బ్రహ్మగారైతే, ఆ బ్రహ్మగారికి నీవు ఆత్మభూతుడివి, మానసపుత్రుడిగా జన్మించిన వాడివి. కాబట్టి ఇలాంటి బ్రహ్మ మానసపుత్రుడువైనటువంటి నిన్ను, అగాధ బోధం లోతైన జ్ఞానమున్నటువంటి నిన్ను, ఈ శోకానికి మూలాన్ని నేను అడుగుతున్నాను. శోకం ఉంది కానీ శోకానికి మూలం కనిపించటం లేదు, తెలియటం లేదు. అస్త్యేవమే సర్వమిదం త్వయోక్తం తథాపి న ఆత్మా పరితుష్యతే మే, తన్మూలం అవ్యక్తం అగాధ బోధం పృచ్ఛామహే త్వా ఆత్మభవాత్మభూతం అని మొదటి శ్లోకంలో వ్యాస మహర్షి గారు నారద మహర్షి గారికి చెప్పారు. చెప్పి దీనికి సమాధానం నువ్వు మాత్రమే చెప్పగలవు. సవై భవాన్ వేద సమస్త గుహ్యం ఉపాసితో యత్ పురుష పురాణ పరావరేషో మనసైవ విశ్వం సృజత్యవత్యత్తి గుణైరసంగ అని ఈ శ్లోకంలో దానికి కారణం కూడా చెప్పారు. సవై భవాన్ వేద సమస్త గుహ్యం, నీ మనసులో ఉండేటువంటి శోకము, ఆ శోకానికి మూలం నాకెలా తెలుస్తుందయ్యా? మానవుడి మనస్సు ఎంత లోతైనది అంటే ఎవరికి, ఎదుటివారికి దాని గురించి అర్థం కానే కాదు కదా, చాలా లోతుగా ఉంటుంది కదా. నాకు లోతైన జ్ఞానం ఉంటే ఉండవచ్చు కాక, అగాధ బోధ అనేది ఉంటే ఉండవచ్చు కాక, కానీ మానవుడి మనసు లోతుల్లో ఏముందో నాకేం తెలుస్తుంది అని అడుగుతావేమో, అలా అడగద్దు. ఎందుకంటే సవై భవాన్ వేద సమస్త గుహ్యం, బ్రహ్మ మానసపుత్రుడిగా, కేవలం బ్రహ్మ మానసపుత్రుడిగా మాత్రమే కాకుండా నీ యొక్క స్వభావం చేత కూడా నీవు సమస్త జ్ఞానాన్ని పొంది ఉన్నావు. మానవుల మనసు పొరల్లో ఏముంది అని నీకు బాగానే తెలుసు, సమస్త గుహ్యము నీకు తెలుసు. సవై భవాన్ వేద సమస్త గుహ్యం, నీకు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఉపాసితో యత్ పురుష పురాణ, నీవు పురాణ పురుషుడైనటువంటి పరమాత్మను ఉపాసన చేశావు. ఆయన పురాణ, పురాణ ఈ సృష్టి కంటే ముందున్నవాడు, చాలా పాతవాడు. పాతవాడు మాత్రమే కాదు, పురా అపి నవః, అప్పుడు కూడా కొత్తగానే ఉన్నాడు, అప్పుడు కూడా కొత్తగానే ఉన్నాడు, ఇప్పుడు కొత్తగానే ఉన్నాడు, ఎప్పటికీ కొత్తగానే ఉంటాడు. అటువంటి సామాన్య రూపమైనటువంటి పరమాత్మ పురాణ అయితే, ఆ పరమాత్మ పురుష మానవుల లేదా ప్రాణుల అన్నిటిలోనూ అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి వాడు, అన్ని శరీరాలలోనూ అంతర్యామిగా ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ అయితే, ఆ పురాణ పురుషుడిని నీవు ఉపాసన చేశావు. ఉపాసితో యత్ పురుష పురాణ, పరావరేష ఆ పురాణ పురుషుడు సామాన్యుడేమి కాడు, నీవు ఉపాసన చేసినటువంటి వాడు. పరావరేష కార్యాన్ని కారణాన్ని రెండిటిని నియంత్రించగలిగినటువంటి వాడు,
కార్యాన్ని పుట్టేటువంటి ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని పుట్టించేటువంటి కారణమైనటువంటి మాయని ఈ రెండిటిని కూడా నియంత్రించగలిగినటువంటి వాడు పరావరేశ ఎంతటి ప్రభావం కలిగిన వాడంటే ఆ పురాణ పురుషుడు పరావరేశుడు మనసైవ విశ్వం సృజతి అవతి అత్తి కేవలం సంకల్ప మాత్రంతో సంకల్పం కంటే ఒక కొంచెం కూడా ఎక్కువ పని చేయకుండానే సంకల్ప మాత్రంతో కనిపించేటువంటి ఈ విచిత్రమైన విశ్వాన్ని విచిత్రమైన ప్రపంచాన్ని సృష్టి చేయగలడు దీన్ని పరిపాలించగలడు అదే సమయంలో చాలు అనుకుంటే దీన్ని మింగేయగలడు విశ్వం సృజతి అవతి అత్తి ఇదే పెద్ద పని అనుకుంటే ఇది మనసైవ సంకల్ప మాత్రంతో చేయగలడు విశ్వం ఇంతవరకు ఉన్నదాన్ని లేనిదాన్ని దేన్నైనా సమస్తాన్ని చేయగలడు అదే సమయంలో గుణైహి అసంగః ఈ ప్రపంచ కారణమైనటువంటి మాయలో ఉండే సత్వ రజస్ తమో గుణాలతో సంబంధం లేనటువంటి వాడు అటువంటి పరమాత్మను నీవు ఉపాసించావు ఉపాసించి ఆయనకు దగ్గరగా చేరావు ఆయన దగ్గర చేరి ఆయన తత్వాన్నే అర్థం చేసుకున్నావు ఆయన తత్వాన్నే అర్థం చేసుకున్నటువంటి నీకు ఆఫ్టర్ ఆల్ మానవుల మనసుల్లో ఏముంది అని తెలుసుకోవటం అనేది ఏం గొప్ప నీవు సమస్త గుహ్యాన్ని ఎంత రహస్యంలో ఉన్నదాన్నైనా సరే తెలుసుకోగలవు ఎందుకంటే గుహ్యాల లోకంలో చాలా పెద్ద స్థాయి గుహ్యమైనటువంటి పరమాత్మ తత్వానికి దగ్గరగా వెళ్ళిన వాడివి నీవు ఉప ఆసితః ఆయనకి దగ్గరగా వెళ్ళి కూర్చున్నటువంటి వాడివి నీవు పరమాత్మ తత్వాన్నే అందుకున్న నీకు మానవుల మనసుల్లో ఉండేటువంటి రహస్యాలు గొప్ప లేకపోతే మానవుల యొక్క శోకానికి మూలం తెలుసుకోవటం అనేది గొప్ప అదేం పెద్ద గొప్ప కాదు నీకు దీని గురించి తెలుసు తెలుసు కాబట్టి నాకు చెప్పు సవై భవాన్ వేద సమస్త గుహ్యం ఉపాసితో యత్ పురుషః పురాణః పరావరేశో మనసైవ విశ్వం సృజత్యవత్యత్తి గుణైరసంగః అని వేదవ్యాస మహర్షి గారు నారద మహర్షి గారికి చెప్పారు చెప్పి పోనీలేవయ్యా నాకన్నీ తెలుసు నేనెందుకు చెప్పాలి ఇదే ప్రశ్న కదా మీ మానవులందరూ వేస్తూ ఉంటారు నాకేంటి లాభం అని అడుగుతూ ఉంటారు కదా అలాగే ఇలా చెప్పడం వల్ల నాకేం లాభం భూలోకానికి వచ్చాను కాబట్టి నేను కూడా ఇలాంటి ప్రశ్నలు వేయాలి అంటావేమో అలా వేయటం నీ స్వభావం కాదు ఇలాంటి ప్రశ్నలు నీకు లేవు ఎందుకు లేవు త్వం పర్యటన్నర్క ఇవ త్రిలోకీం అంతశ్చరో వాయురివాత్మ సాక్షి పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతైః స్నాతస్య మే న్యూనమలం విచక్ష్వ నీవు త్వం పర్యటన్ మూడు లోకాలలోనూ సంచారం చేస్తూ ఉంటావు ఎలా సంచారం చేస్తావు అర్క ఇవ సూర్యుడు సంచారం చేసినట్లుగా సంచారం చేస్తూ ఉంటావు త్వం పర్యటన్ అర్క ఇవ త్రిలోకీ ముల్లోకాలలోనూ తిరుగుతూ ఉంటావు ఎందుకు తిరుగుతావు అంటే ముల్లోకాలలోనూ ఉండేటువంటి సాధకులకు శ్రేయస్సులను కూర్చడానికి త్వం పర్యటన్ అర్క ఇవ త్రిలోకీ సూర్యుడు పగల నుంచి రాత్రి వరకు లేదా నిరంతరాయంగా ఎందుకు పనిచేస్తున్నాడు అంటే లోకాలకు వెలుగును అందించడానికి కదా తనకుండేటువంటి వెలుగుని ఎలాగైతే సూర్యుడు లోకాలకు అందిస్తాడో అలాగే నీవు కూడా నీకుండేటువంటి జ్ఞానం అనేటువంటి వెలుగుని అందరికీ అందించడానికి నిరంతరం సంచారం చేస్తూ ఉంటావు త్వం పర్యటన్ అర్క ఇవ త్రిలోకీం అంతశ్చరో వాయురివ ఆత్మ సాక్షి నీవు కేవలం బయటకు మాత్రమే తిరుగుతూ ఉన్నవాడివి కావు అంతశ్చర లోపల కూడా తిరగగలిగిన సామర్థ్యం ఉన్నవాడివి ఎలా వాయురివ ఎలాగైతే ప్రాణవాయువు మానవుల యొక్క శరీరాలలోకి ప్రవేశించగలదో అలా నీవు మానవుల యొక్క శరీరాలలోకి అలాగే వాళ్ళ యొక్క మనసులలోకి కూడా ప్రవేశించగలవు ఆత్మ సాక్షి ఆ మనస్సుకి దగ్గరగా మనసులో ఉండేటువంటి భావాలను గమనించే విధంగా లోపలకు కూడా నీవు చేరగలవు బయటకు తిరుగుతూ కనిపిస్తున్నావు లోపల కూడా తిరగగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నావు ఎలా నీకు అబ్బింది
त्वं पर्यटन नर्क इव त्रिलोकी ज्ञान साधन द्वारा ज्ञान बलं द्वारा नीवु बयटिकि संचरिस्तुन्नावु ज्ञान बलान्नि संतरिंचुकुनि उन्नावु वायुरिव अंतश्चरः आत्मसाक्षी नी योग साधनतो प्राणायामादि प्रक्रियलतो अंतश्चरत्वान्नि कूडा साधिंचुकुनि उन्नावु యోగశక్తి జ్ఞానశక్తి ఈ రెండు శక్తుల యొక్క అపురూపమైన సమ్మేళనాన్ని నువ్వు త్వం పర్యటన్ నర్క ఇవ త్రిలోకీం అంతశ్చరో వాయురివాత్మ సాక్షి పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతైహి స్నాతస్య మే న్యూలం అలం విచక్షవ నువ్వు ఇంతటి గొప్పవాడివి కాబట్టి జ్ఞాన యోగ శక్తులు గలవాడి కాబట్టి పరోపకార పరాయణుడివి కాబట్టి నిన్ను నేను అడుగుతున్నాను నాకు నీవు ఈ సమాధానం చెప్పవలసిందే నాకు ఎందుకు సమాధానం చెప్పాలి అంటే నాకు తెలిసినంత మేర నేను సాధన చేసి పూర్తి చేసుకున్నాను పరావరే బ్రహ్మణి పరే బ్రహ్మణి పరమాత్మకి కావలసినటువంటి ధర్మతః ఆ పరా పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సాధించడానికి చేయవలసినటువంటి ధర్మాచరణ మొత్తాన్ని చేసుకున్నాను అవరే బ్రహ్మణి అంటే ఆ పరమాత్మను బోధించేటువంటి వేదంలో ఏ రకమైనటువంటి నియమాలను పాటించి అధ్యయనం చేసి గౌరవాన్ని ప్రదర్శించుకోవాలో అలాంటి గౌరవాన్నంతటిని ప్రదర్శించుకున్నాను పరావరే బ్రహ్మణి ధర్మతః వ్రతైహి స్నాతస్య నిష్ణాతస్య నాకు వైదిక విజ్ఞానం ఉన్నట్లే ఆ వైదికంలో ఉండేటువంటి వైదికమైనటువంటి ధర్మాలను గురించినటువంటి విజ్ఞానం చక్కగా ఉన్నట్లే వేదాంతాలలో ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మను గురించి కూడా నాకు జ్ఞానం ఉన్నట్లే నిష్ణాతస్య కానీ నాలో ఏదో లోపం కూడా ఉంది కాబట్టి ఉన్నట్లే నాలో ఉండేటువంటి ఈ న్యూనతని న్యూనం అలం విచక్ష్వ పూర్తిగా ఏమాత్రం శశభిషం లేకుండా ఉన్నదున్నట్లుగా నాకు చక్కగా చెప్పు నాకు అర్థమయ్యేలా చెప్పు నాలో ఉండేటువంటి లోపాన్ని నాకు తెలిసేటట్లుగా చక్కగా చెప్పు అని వ్యాస మహర్షి గారు నారద మహర్షి గారిని ప్రార్థించారు అన్నీ ఉన్నవాడు అడుగుతున్నాడు కాబట్టి ఈ సమాధానం వరకు మనకేమీ పెద్దగా చెల్లేట్టుగా లేదు ప్రశ్న మనకే వచ్చింది ఏం చేశారు అని సమాధానం వ్యాస మహర్షి గారు ధైర్యంగా చెప్పేసుకుంటున్నాడు కానీ మనం పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతైహి స్నాతస్య అని దమ్ముగా చెప్పలేం కాబట్టి సమాధానం మనం చెప్పగలిగినటువంటి సమాధానం కాదు కానీ సమాధానం వెతుక్కోవలసినటువంటి పరిస్థితి అయితే మనకుంది వ్యాస మహర్షి గారు సమాధానం తేల్చి చెప్పేశాడు నేను చేయగలిగింది చేయవలసింది దాదాపు చేసినట్లే కానీ ఏదో కొరత ఉంది ఆ కొరతను నీవు నాకు చెప్పినట్లయితే నేను దాన్ని సరిచేసుకుంటాను అని త్వం పర్యటన్ నర్క ఇవ త్రిలోకీం అంతశ్చరో వాయురివాత్మ సాక్షి పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతైహి స్నాతస్యమే న్యూనమలం విచక్ష్వ అని ఈ మూడు శ్లోకాలలో వ్యాస మహర్షి గారు నారద మహర్షి గారిని తనలో ఉండేటువంటి లోపాన్ని తన యొక్క శోకానికి మూల కారణాన్ని చెప్పవలసిందిగా ప్రార్థించారు నానికి నారదుడు మొదట రెండు శ్లోకాలలో సమాధానం వేదవ్యాస మహర్షి గారికి అంటేట్లుగా ఉండేటట్లుగా చెప్పారు నారద ఉవాచ భవతానుదిత ప్రాయం యశో భగవతోమలం ఏనైవాసౌ నతుష్యేత మన్యే తద్దర్శనం ఖిలం అని మొదటి శ్లోకంలో అయ్యా నువ్వు చాలా చేశావు నువ్వు చేసిన దాన్ని తక్కువ చేయటానికి ఏం వీల్లేదు కానీ భవత అనుదిత ప్రాయం నువ్వు పరమాత్మ యొక్క కీర్తిని భగవత అమలం యశః పరమాత్మ యొక్క నిర్మలమైనటువంటి కీర్తిని ప్రాయం ఎక్కువగా చెప్పలేదు చెప్పవలసినంత మేర చెప్పవలసినంత స్థాయిలో చెప్పలేదు చెప్పావు కానీ నువ్వు చెప్పవలసినంత స్థాయిలో నువ్వు చెప్పలేదు లేదా పరమాత్మ యొక్క నిర్మల కీర్తికి తగినంత స్థాయిలో చెప్పలేదు భవత అనుదిత ప్రాయం యశః భగవత అమలం ఏనైవ అసౌ నతుష్యేత బహుశా దానివల్లనే
పరమాత్మకు నీ మీద పూర్తి స్థాయి సంతోషం లేకపోయినట్లుంది. నీవు పరమాత్మ యొక్క నిర్మలమైన యశస్సును పూర్తి స్థాయిలో చెప్పలేదు కాబట్టి పరమాత్మకు నీ మీద పూర్తి స్థాయి అనుగ్రహం కలిగినట్లుగా అనిపించటం లేదు. ఏనైవ అసౌ నతుష్యేత మన్యే తద్దర్శనం ఖిలం. అందువలన ఆ పరమాత్మ దర్శనాన్ని నీవు పూర్తిగా పొందలేదు అని నాకు అనిపిస్తోంది. అందులో చిన్నపాటి న్యూనత ఉన్నట్లుగా తోస్తోంది. మన్యే తద్దర్శనం ఖిలం. నీవే గనక పరమాత్మను సంపూర్ణంగా దర్శించుకుని ఉండి ఉంటే ఆయన యొక్క నిర్మలమైనటువంటి కీర్తిని నీవు ఖచ్చితంగా చెప్పి ఉండేవాడివి, పూర్తి స్థాయిలో చెప్పి ఉండేవాడివి. అలా చెప్పలేదు కాబట్టి అందులో ఏదో చిన్న లోపం ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. భవత అనుదితప్రాయం యశో భగవతోమలం ఏనైవాసౌ నతుష్యేత మన్యే తద్దర్శనం ఖిలం. అలాగే యథా ధర్మాదయశ్చార్థాః మునివర్యాను కీర్తితాః న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః. నీవు పరమాత్మ గురించి ఏమీ చెప్పలేదు అనేది ఏమీ లేదు. చెప్పావు నువ్వు, చెప్పాలి, చెప్పలేదని ఏమీ లేదు. పురాణాలలో చెప్పావు, ఇతిహాసంలో చెప్పావు, వేర్వేరు సందర్భాలలో చెప్పావు. చెప్పిన దాన్ని తక్కువ చేయటం లేదు. కానీ యథా ధర్మాదయశ్చార్థాః మునివర్య అనుకీర్తితాః, ఎంత స్థాయిలో నీవు ధర్మ అర్థ కామాలను గురించి చక్కగా వివరించి చెప్పావో, ఎంత స్థాయిలో సామాన్య మానవుడు కూడా ధర్మాన్ని అర్థం చేసుకునేటట్లుగా ఆ ధర్మం ద్వారా వచ్చేటువంటి అర్థాన్ని, దాని ద్వారా వచ్చేటువంటి కామాన్ని అర్థం చేసుకునేటట్లుగా చెప్పావో, అంత స్థాయిలో పరమాత్మను గురించి చెప్పినట్లు తోచటం లేదు. లేదా నీవు ధర్మ అర్థ కామ మోక్షాలను గురించి చెప్పావు కానీ అన్నిటినీ సరిసమానంగా చెప్పావు. యథా ధర్మాదయశ్చార్థాః, ఎలాగైతే ధర్మ అర్థ కామాలను గురించి చెప్పావు అదేవిధంగా దానితో సమానంగా మోక్షాన్ని గురించి కూడా చెప్పావు, పరమాత్మతత్వాన్ని గురించి కూడా చెప్పావు. అంటే ధర్మార్థ కామాలకి మోక్షానికి సమప్రాధాన్యాన్ని ఇచ్చినట్లయింది. అది తప్పే. యథా ధర్మాదయశ్చార్థాః మునివర్యానుకీర్తితాః న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః. ధర్మాల ధర్మార్థ కామాల మీద ఉండేటువంటి నీ యొక్క శ్రద్ధ, వాసుదేవ మహిమ మీద, పరమాత్మ యొక్క గొప్పతనం మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరించబడలేదు అని అనిపిస్తోంది. ధర్మాన్ని ఎంత శ్రద్ధగా చెప్పావో అంత శ్రద్ధగా చెప్పలేదు. లేదా ధర్మాన్ని ఎంత శ్రద్ధగా చెప్పావో అదే స్థాయిలో వాసుదేవ మహిమను గురించి కూడా చెప్పావు. ఈ సమప్రాధాన్యం కానీ లేదా వాసుదేవ మహిమల మీద కాస్తంత తక్కువ స్థాయిలో ఉండేటువంటి పరిశ్రమ కానీ మంచిదేమీ కాదు. న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః. అందువల్ల నీకు లోపం ఉన్నట్లు నీకే తెలిసిపోతోంది. నీలో ఉండేటువంటి లోపం పరమాత్మ యొక్క కీర్తిని నీ నోటితో నీవు పూర్తి స్థాయిలో చెప్పకపోవటమే అని రెండు శ్లోకాలలో, మొదటి రెండు శ్లోకాలలో వేదవ్యాస మహర్షి గారికి పూర్తిగా అంటేటట్లు, మనలాంటి వాళ్ళకి కాస్తంత స్థాయిలో తోచేటట్లు సమాధానం చెప్పారు. శోకానికి మూలం పరమాత్మను అందుకోకపోవటం, శోకానికి మూలం పరమాత్మను తెలుసుకోకపోవటం, ఆ పరమాత్మను అందుకోలేక ప్రతి మానవుడు శోకానికి గురి అవుతున్నాడు. అందులో కొంతమంది మానవులు తమకుండేటువంటి శోకాన్ని గుర్తించలేకపోతున్నారు, కొంతమంది శోకానికి మూలాన్ని గుర్తించలేకపోతున్నారు. ఇంతే తేడా తప్ప శోకం మానవులందరికీ ఉంది. మానవులందరికీ ఉండేటువంటి శోకానికి మూలం మాత్రం ఒకటే, అది పరమాత్మను అందుకోకపోవటం అని ఈ రెండు శ్లోకాలలోనూ తన భాషలో నారద మహర్షి గారు స్పష్టం చేశారు. చేసిన తర్వాత మనలాంటి వాళ్ళను కూడా కాస్త వాయించటానికి అన్నట్లుగా కొన్ని శ్లోకాలను వేదవ్యాస మహర్షి గారిని గురించి నారద మహర్షి గారు అంటున్నారు. నయద్వచిత్రపదం హరేర్యశః జగత్పవిత్రం ప్రగృణీత కర్హిచిత్ తద్వాయసం తీర్థముశంతి హంసా మానసాః నయత్ర హంసా నిరమంత్యు శిక్షయాః అని. లోకంలో చాలామందికి
చిత్రమైనటువంటి పదాలను రచించే సామర్థ్యం ఉంది. మాట్లాడడం చాలా చిత్రంగా అందంగా మాట్లాడతారు. అలాగే రచనలు చేసేటప్పుడు అందంగా రచనలు చేస్తారు చాలా మంది. కానీ ఆ చిత్రమైనటువంటి పదాలు కలిగినటువంటి మాటల్లో కానీ ఆయా రచనల్లో కానీ నయద్వచ చిత్రపదం వచస్సు ఆ మాట లేదా ఆ రచన చిత్రమైన పదాలు ఆశ్చర్యకరమైనటువంటి పదాలు అందంగా ఉండేటువంటి పదాలు వీటితో కూడి ఉన్నా ఒకవేళ గనక హరేర్ యశః నాస్తి ఆ పదాలలో ఆ వాక్యాలలో ఆ రచనలో గనక శ్రీహరి యొక్క కీర్తి లేకపోయినట్లయితే పరమాత్మ యొక్క వివిధ అవతారాల వర్ణన గాని లేదా పరమాత్మ యొక్క గుణగణాల యొక్క వర్ణన గాని లేదా పరమాత్మ యొక్క నామ రూపాలను గురించినటువంటి వివరణ గాని లేకపోయినట్లయితే నయద్వచ చిత్రపదం హరేర్ యశః జగత్పవిత్రం జగత్తును పవిత్రం చేయగలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క కీర్తి గనక లేకపోయినట్లయితే ప్రగణీత కర్హిచిత్ కొంచెం కూడా ఆ శబ్దంలో గనక లేకపోయినట్లయితే అది అంత పనికొచ్చేటువంటి శబ్దజాలం అని చెప్పుకోవటానికి వీల్లేదు. తద్వాయసం తీర్థముశంతి మానసాః నయత్రహంసాః నిరమంత్యు శిక్షయాః అటువంటి రచనను గాని అటువంటి మాటలను గాని మానసాః మనస్సే ప్రధానంగా మానసికమైనటువంటి సాధనే ప్రధానంగా ఉండేటువంటి భక్తులు లేదా సాధకులు పెద్దగా ఆదరించరు. న మానసాః నయత్ర హంసాః నిరమంత్యుశిక్షయాః ఉశిక్షయాః ఉషిక్ కమనీయమైనటువంటి పరమాత్మయందే క్షయాః నివాసాన్ని కలిగినటువంటి మానసాః ఈ ఉపాసకులు అక్కడ సంతోషించరు రమించరు. నరమంతి ఉశిక్షయాః అది ఎలాంటిదవుతుంది అంటే తద్వాయసం తీర్థం కాకులు మునిగేటువంటి చిన్నపాటి నీటి గుంటలాగా ఉంటుంది. కాకులు చిన్నపాటి నీటి గుంట ఉంటే అక్కడికి వచ్చి కాస్త వేడిగా ఉంటే అందులో మునిగి ఒకసారి రెక్కల్ని ఇలా అల్లల్లార్చి అందులో ఉండేటువంటి నీటిని తాగేసి ఆ నీటి గుంట చుట్టూ ఉండేటువంటి చిన్నపాటి పురుగుల్ని కానీ లేదా మెతుకుల్ని కానీ వాటిని కానీ తమకు యుక్తమైనటువంటి ఆహారాన్ని అక్కడ గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అక్కడ ఉండాలి అని అనుకో, కాసేపు ఉంటాయి, పని కానిచ్చుకుంటాయి, వెళ్ళిపోతాయి. కానీ మానస సరోవరంలో విహరించేటువంటి హంసలు ఇలాంటి నీటి గుంటల్ని కనీసం క్రీగంట కూడా చూడవు. వాటికి అవి గనక వాలాలి అంటే కనీసం అవి వాలవలసినటువంటి నీటిలో ఒక్క తామర పువ్వైనా ఉండి తీరాలి. ఆ తామర పువ్వు ఉండాలి అంటే ఆ చెరువు కానీ లేదా ఆ సరోవరం కానీ ఆ నీటి వనరు కానీ చాలా శుద్ధంగా ఉండాలి, నీరు చక్కగా ఉండాలి. నీరు చక్కగా ఉండి తామర పువ్వు కనీసం ఒకటి ఉండి లేదా తామర పువ్వులతో అలలారుతూ ఉంటే ఆ హంసలు అక్కడ దిగుతాయి. దిగి కాసేపు అక్కడ కాలక్షేపం చేస్తాయి. మానస సరోవరం లాంటి రేంజ్లో ఉండేటువంటి హంసలు చిన్న చితగా నీటి గుంటల జోలికి రావు. అసలు వాటిని చూడను కూడా చూడవు, అసహించుకుంటాయి కూడాను. అవి వచ్చి చేరాలి అంటే ఆ నీటి వనరుకి ఒక యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత ఉన్నప్పుడే హంసలు వచ్చి చేరుతాయి. నీటి వనరు ఏదైనా సరే దానికి హంసలు వస్తే శోభ పెరుగుతుందా, లేకపోతే కాకులు తిరుగుతుంటే శోభ పెరుగుతుందా అని వేరే చెప్పుకోనక్కర్లేదు. అట్లాగే నీటి వనరు లాంటి లోపల నుంచి ప్రవాహంలా పారేటువంటి ఈ పదాల గుంఫనలోను రచనలోను పరమాత్మ అనేటువంటి పద్మం లేదా పరమాత్మ యొక్క గుణగణాలు అనేటువంటి తామర తంపర గనక లేకపోయినట్లయితే మనస్సే ప్రధానంగా కలిగినటువంటి హంసలలాంటి పరమహంసలలాంటి సాధకులు దాన్ని పెద్దగా లెక్క చేయరు, దాన్ని గొప్ప అనుకోరు, దాన్ని చూసి సంతోషించరు. దాన్ని కేవలం ఏదో చిత్రమైనటువంటి పదాలు అని మాత్రమే చూస్తారు, కానీ అందంగా ఉంది అని మాత్రం అనుకోరు. నీటి గుంటలు కాకులు మునిగేటువంటి నీటి గుంటల లాంటివి ఆ పదాలు. కాబట్టి ఎవరైనా
ఏ మాట మాట్లాడుతున్నా ఏ రచన చేసినా సరే అందులో ఏముంది అని ఆలోచించుకోవటం అనే అంశంలో మళ్ళీ పునరాచన ఆలోచనల్లో పడవలసిందే నయద్వచః చిత్రపదం హరేర్ యశః జగత్ పవిత్రం ప్రగృణీత కర్హిచిత్ తద్వాయసం తీర్థం ఉషంతి మానసాః నయత్ర హంసాః నిరమంతి ఉశిక్షయాః అని చిత్రమైనటువంటి పదాలతో రచన చేసే సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా చిత్రమైనటువంటి పదాలను పలకగలిగినటువంటి వాళ్ళు కూడా ఆ చిత్రమైన పదాలతో అందమైనటువంటి పదాలతో మాటలతో కేవలం హరేర్ యశః పరమాత్మ యొక్క కీర్తిని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి అది కాక మిగతావి మాట్లాడితే దానికి పెద్దగా విలువ లేదు అని చాలా స్పష్టంగానే చెప్పేశారు అందరికీ అంటేటట్లుగానే దులిపి పెట్టారు కేవలం వేదవ్యాస మహర్షి గారికి అంటేది కాదు వేదవ్యాస మహర్షి గారు చేసినటువంటి రచనలలో పరమాత్మ యొక్క కీర్తి లేకపోవటం అనేది లేదు కాబట్టి వేదవ్యాస మహర్షి గారికి పూర్తిగా అంటదు నీవు ఆ కీర్తికి ఇవ్వవలసినటువంటి స్థానం ఇవ్వలేదు అనే మాట మాత్రమే వేదవ్యాస మహర్షి గారికి చెందుతుంది మిగతా వారికి అసలు ఆ కీర్తికి స్థానమే ఇవ్వలేదు అని చెందుతుంది ఇలా చెప్పి తద్వాగ్ విసర్గో జగతామ విప్లవో జగత్ జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకం అబద్ధవత్యపి నామాన్యనంతస్య యశోంకితాని యత్ శృణంతి శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః అని మరొక అంశాన్ని కూడా నారద మహర్షి గారు చెప్పారు పెద్దగా గొప్పగా అందమైన పదాలు లేవు కేవలం శ్రీహరి యొక్క కీర్తి మాత్రమే అందులో ఉంది ఆ రచనల్లో గాని ఆ మాటలో గాని ఉంది అని అనుకుంటే తద్వాగ్విసర్గః ఆ పలుకు లోపల నుంచి బయటకు వచ్చేటువంటి ఆ మాట వినేవాడి యొక్క పాపాలను పోగొడుతుంది జనతాఘ విప్లవః కేవలం వినేవాడి యొక్క పాపాలు మాత్రమే కాదు అనేవాడి యొక్క పాపాలు కూడా పోగొడుతుంది తద్వాగ్ విసర్గః జగతా జనతాఘ విప్లవః యస్మిన్ ప్రతిశ్లోకం అబద్ధవత్యపి ఆ మాటలో పెద్దగా అందం లేకపోవచ్చు మాటలో పదాల యొక్క కూడిక సవ్యంగా లేకపోవచ్చు పదాలు ఒకదాని వెంట ఒకటి చక్కగా అమరకపోవచ్చు పదాలు కొంచెం అస్తవ్యస్తంగా ఉండొచ్చు అలా ఉన్నా సరే పదాలు అర్థాలు కాస్త ఇటు అటుగా ఉన్నా సరే మాటలో గనక ఆ శ్రీహరి యొక్క కీర్తి గనక ప్రతిఫలిస్తూ ఉంటే అది అనేవాడి వినేవాడి ఇద్దరి యొక్క పాపాలను పోగొడుతుంది తద్వాగ్ విసర్గః జనతాఘ విప్లవః యస్మిన్ ప్రతిశ్లోకం అబద్ధవత్యపి నామాన్యనంతస్య యశోంకితాని అందులో పెద్దగా విశేషాలు ఏముండక్కర్లేదు కేవలం శ్రీహరి నామాలు ఉన్నా చాలు అనంతుడైనటువంటి అనంతమైన ప్రభావం కలిగినటువంటి ఆ శ్రీహరి యొక్క కీర్తి ఉంటే అబో చెప్పనక్కర్లేదు యశోంకితాని అలాంటి దాన్ని మాత్రం అలాంటి మాటల్ని మాత్రం సాధువులు అనేవారు మనసే ప్రధానంగా చేసుకుని ఉపాసన చేసుకునేటువంటి వారు మహానుభావులు వీళ్ళందరూ వెంటనే గ్రహిస్తారు గ్రహించి ఈ మాటలను చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి శృణ్వంతి అలాగే ఈ మాటలను వినేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి గృణంతి వీళ్ళే చెప్తారు ఇలాంటి మాటలని చెప్తారు వినేవాడు ఎవరూ లేకపోతే వాళ్ళలో వాళ్ళే గాయంతి పాడుకుంటూ కూర్చుంటారు తమలో తాము ఇలాంటి పదాలనే పాడుకుంటారు ఎవరైనా చెప్తుంటే వింటూ ఉంటారు వినేవాళ్ళు ఉంటే చెప్తూ ఉంటారు ఎలాంటి మాటలను అంటే అందంగా లేకపోయినా పెద్దగా పదబంధాలు చక్కగా లేకపోయినా సరే ఆ శ్రీహరి యొక్క నామాలు కానీ ఆయన యొక్క కీర్తి కానీ గనక ఉన్నట్లయితే అట్లాంటి దాన్ని పవిత్రంగా స్వీకరిస్తారు పవిత్రంగా స్వీకరించి వాటి ద్వారా వారు కూడా ఆనందపడతారు
అందువలన రెండు రకాలుగాను చూసుకుంటే వాక్యం అందంగా ఉంది అందులో పరమాత్మ లేడు వాక్యం అందంగా లేదు అందులో పరమాత్మ ఉన్నాడు అని గనక చూసుకుంటే పరమాత్మ ఉండేటువంటి వాక్యానికే వెయిటేజ్ ఎక్కువ అని నారద మహర్షి గారు చెప్తున్నారు తద్వాగ్ విసర్గో జనతాఘ విప్లవః యస్మిన్ ప్రతిశ్లోకం అబద్ధవత్యపి నామాన్యనంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః అనే ఈ శ్లోకంలో ఇంతే కాదయ్యా ఇది కేవలం ఒక మాట మాటను బయటకు పలకటం వినటం దీనికి సంబంధించింది కాదు అసలు మానవ జీవితంలో ఉండేటువంటి ప్రతిక్రియకు ఇదే నియమం వర్తిస్తుంది ఎలా వర్తిస్తుంది నైష్కర్మమ నైష్కర్మ్యమప్యచ్యుత భావవర్జితం నశోభతే జ్ఞానమలం నిరంజనం కుతః పునః శశ్వద భద్రమీశ్వరే న చార్పితం కర్మ యదప్యకారణం నైష్కర్మ్యమపి మొత్తం కర్మ బంధనాలను విడిచిపెట్టేసుకునేందుకు చేసేటువంటి ప్రయత్నమైనా సరే కర్మలతో సంబంధం లేని కర్మ ఫలితాన్ని అందుకోవలసినటువంటి అవసరం లేని స్థాయికి వెళ్ళేందుకు చేసే ప్రయత్నమైనా సరే ఒకవేళ గనక అది అచ్యుత భావ వర్జితం అచ్యుతుడైనటువంటి పరమాత్మ యొక్క భావనతో పరమాత్మ యొక్క గుణగణాలకు సంబంధించినటువంటి భావనలతో వర్జితం కూడనది అయినట్లయితే పరమాత్మ సంబంధం ఆ భావనకు లేకపోయినట్లయితే ఆ సాధనకు లేకపోయినట్లయితే నైష్కర్మ్యమపి అచ్యుత భావవర్జితం న శోభతే శోభించదు ఫలితాన్ని ఇవ్వదు పరమాత్మ మీద ప్రీతితో చేయనటువంటి ఈ నైష్కర్మ్యార్థం ప్రవృత్తి పరమాత్మ మీద ప్రీతి లేనటువంటి మోక్షార్థ ప్రయత్నం పెద్దగా ఫలించదు పరమాత్మ మీద ప్రీతి ఉన్నప్పుడే విషయ ప్రీతి తగ్గి పరమాత్మ మీద ప్రీతి పెరిగి మోక్షార్థం చేసేటువంటి ప్రయత్నం సఫలమవుతుంది నైష్కర్మ్యమపి అచ్యుత భావ వర్జితం న శోభతే ఒకవేళ అది నిరంజనం ఏమాత్రం ఇతర సంబంధం లేనటువంటి జ్ఞానమైనా సరే ఆ జ్ఞానం కోసం చేసే ప్రయత్నమైనా సరే సాంసారిక విషయాలతో సంబంధం లేనటువంటి జ్ఞానం కోసం చేసే ప్రయత్నమైనా కర్మలకు ఫలితాలను అందుకోకుండా ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నమైనా ఏదైనా సరే అచ్యుత భావ వర్జితమైతే అచ్యుతుడైనటువంటి పరమాత్మ భావనలతో కూడి ఉండకపోతే న శోభతే అలం న శోభతే సరిగ్గా శోభించదు సరిగ్గా ఫలించదు కుతః పునః శశ్వద భద్రమీశ్వరే న చార్పితం కర్మ యదప్యకారణం ఇంకా మిగతా వాటి గురించి ఏం చెప్పుకోవాలి మిగతా ప్రయత్నాల గురించి ఏం చెప్పుకోవాలి అభద్రం మానవులు చాలా గొప్పగా చేసుకునేటువంటి కామ్య కర్మలు ఏదో ఒక ఫలితాన్ని అందుకోవాలి అని చేసుకునేటువంటి క్రియలు అభద్రం చేసే సమయంలోనూ దానికి ఫలితాన్ని అందుకోవలసినటువంటి సమయంలోనూ రెండు సమయాల్లోనూ కాస్తంత కష్టాన్నే తెచ్చిపెట్టేటువంటి మానవ సామాన్య ప్రయత్నం గురించి ఏమని చెప్పుకోవాలి కుతః పునః శశ్వద అభద్రం ఈశ్వరే న చార్పితం పరమేశ్వరుడికి సమర్పణం చేయనటువంటి పరమేశ్వరార్పణ బుద్ధితో చేయనటువంటి ఆ కర్మలను గురించి ఏమని చెప్పుకోవాలి పరమేశ్వర సంబంధం లేనటువంటి పరమేశ్వరార్పణ బుద్ధితో చేయనటువంటి ఆ కర్మలను గురించి ఏం మాట్లాడుకోవాలి అలాగే కర్మ యదప్యకారణం నిష్కామంగా చేసినటువంటి కర్మే అయినా అకారణం ఏ ఫలితాన్ని తేనటువంటి కర్మే అయినా అది గనక ఈశ్వరార్పణం చేయలేకపోతే దానికి ఈశ్వరుడికి సంబంధాన్ని ఏర్పరచుకోలేకపోతే దాని ద్వారా ఈశ్వరుడికి తనకు ఒక సంబంధాన్ని ఏర్పరచుకోలేకపోతే దాని గురించి ఏం చెప్పుకోవాలి అది అలం న శోభతే అదేమి శోభించదు సరి అయిన అందుకోవలసినటువంటి ఫలితాన్ని అందుకోనివ్వదు
నైష్కర్మ్యమపి అచ్యుత భావవర్జితం నశోభతే జ్ఞానమలం నిరంజనం కుతః పునః శశ్వద భద్రమీశ్వరే నచార్పితం కర్మ యదప్యకారణం. పరమాత్మకు సంబంధం లేనటువంటి నైష్కర్మ్యం కోసం చేసేటువంటి జ్ఞాన ప్రయత్నమే వ్యర్థమైపోయినప్పుడు ఫలితాల కోసం చేసేటువంటి సామాన్య క్రియలు వ్యర్థాలు కాకుండా ఉన్నాయా? ఫలితాల కోసం కాకపోయినా సరే నిష్కామంగా చేసేటువంటి కర్మలైనా సరే వ్యర్థాలు కాకుండా ఉన్నాయా? వ్యర్థాలే కదా. జ్ఞానం అంటే దానికి అచ్యుత భావన అనేది కూడాలి. కర్మలు అంటే ఈశ్వరార్పణ బుద్ధి అని దానికి జత కూడాలి. ఈ రెండు కలిసినప్పుడే అటు జ్ఞానానికి ఇటు కర్మలకు విలువ అనేది ఏర్పడుతుంది. అలా విలువ లేక చేసేటువంటి జ్ఞాన ప్రయత్నం కానీ లేదా కర్మ ప్రయత్నం కానీ మానవులకు శ్రమే కదా అని నారద మహర్షి గారు అంటున్నారు. ఎలాంటి జ్ఞాన ప్రయత్నం చేసుకున్నారు, ఎలాంటి కర్మలు చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆలోచించారా అని సూటిగానే మనలాంటి వాళ్ళను ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తూ అత మహాభాగ భవా నమోఘదృక్ శుచిశ్రవా సత్యరథ ధృతవ్రత ఉరుక్రమస్య అఖిల బంధ ముక్తయే సమాధినా అనుస్మర తద్విచేష్టితం అని చేయవలసినటువంటి పని ఏంటి అనే విషయంలో చిన్నపాటి క్లారిటీ ఈ శ్లోకంలో ఇచ్చారు. మూడు శ్లోకాల్లో సూటిగా ఉండేటువంటి ప్రశ్నలు వేశారు. ఈ విషయంలో మీకేమైనా ఆలోచన కలిగిందా అనే ప్రశ్న మనలో కలిగేటట్టుగా చూశారు. ఇందులో చేయవలసినటువంటి పనిని మాత్రం చక్కగా చెప్పారు. అత ఒకవేళ భక్తి లేకపోతే, పరమాత్మ మీద ప్రీతి లేకపోతే జ్ఞానము క్రియా కర్మ ఇవన్నీ కూడా దాదాపు వ్యర్థమైపోతాయి అనేది గనక సరిగ్గా తెలిస్తే, ఆ కారణాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే, అత మహాభాగ గొప్పవాడైనటువంటి ఓ వ్యాస మహర్షి, భవాన్ నీవు అమోఘ దృక్, చాలా గొప్పదైనటువంటి దర్శనం కలిగినటువంటి వాడివి. నీ దృష్టి సామాన్యమైంది కాదు, నీ దృష్టి వ్యర్థం కానటువంటి దృష్టి. నీకే కాకుండా ఇతర మానవులకు కూడా శ్రేయస్సులను అందించేటువంటి దృష్టి. కాబట్టి అమోఘ దృక్ శుచిశ్రవాహ, నీ యొక్క జ్ఞానం చాలా శుభ్రమైనటువంటి జ్ఞానం, నీ కీర్తి చాలా పరిశుద్ధమైనటువంటి కీర్తి. శుచిశ్రవాహ సత్యరథ, కేవలం సత్యం మీదే నీకు ప్రేమ ఉంది. నీవు చేసినటువంటి ఉపదేశాలలో కేవలం సత్యాన్ని గురించి మాత్రమే నువ్వు ప్రస్తావన చేస్తున్నావు. నీ రచనలలో సత్యం తప్ప మరొక అంశం కనపడనట్టుగా నీవు ఉపదేశం చేస్తున్నావు. సత్యరథ, సత్యం మీద నీకుండేటువంటి ప్రీతి చాలా గొప్పది. ధృతవ్రత, ఎన్నో నియమాలను నీవు స్వీకరిస్తున్నావు, వేదాధ్యయనానికి కావలసినటువంటి నియమాలను స్వీకరిస్తున్నావు, నీకు ఆశ్రమానికి కావలసినటువంటి నియమాలను స్వీకరిస్తున్నావు, అలాగే బ్రహ్మజ్ఞానానికి కావలసినటువంటి నియమాలను కూడా స్వీకరించి చూపిస్తున్నావు. కాబట్టి ధృతవ్రత. కానీ ఉరుక్రమస్య అఖిల బంధముక్తయే సమాధినా అనుస్మర తద్విచేష్టితం, నీవు చేయవలసిన పని మాత్రం ఒకటి మిగిలిపోయింది. ఆ పని అఖిల బంధముక్తయే, ఈ సాంసారికమైనటువంటి బంధాలన్నిటి నుండి విముక్తిని కలిగించటానికి ఉపయోగపడుతుంది. ఏమిటి అది అంటే ఉరుక్రమస్య అనుస్మర చేష్టితం. ఉరుక్రమస్య, విస్తీర్ణమైనటువంటి గతి ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క చేష్టితం అనుస్మర, ఆయన చేసినటువంటి క్రియలను గురించి నీవు స్మరించుకో. నీ దృష్టితో అమోఘ దృక్ కదా నువ్వు, నీ దృష్టితో ఆయన యొక్క క్రియలను ఆయన యొక్క లీలలను వీటిని స్మరించు. ఉరిక్రమస్య తద్విచేష్టితం అనుస్మర, ఎలా స్మరణం చేసేది అంటే సమాధినా ఏకాగ్రబుద్ధితో ఆయన యొక్క
కీర్తిని ఆయన యొక్క లీలలను ఆయన యొక్క తత్వాన్ని ఆయన యొక్క గుణాలను వీటన్నిటిని గురించి ఒక్కసారి ఆలోచించుకో ఆలోచించి పైన ఏం చేయాలి అని నిర్ణయించుకో అని ఈ శ్లోకంలో నారద మహర్షి గారు వేదవ్యాస మహర్షి గారికి చెప్తున్నారు అతో మహాభాగ భవాన మోఘదృక్ శుచిశ్రమః సత్యరతః ధృతవ్రతః ఉరుక్రమస్య అఖిల బంధ ముక్తయే సమాధినా అనుస్మర తద్విచేష్టితం అని ఈ శ్లోకంలో నారద మహర్షి గారు ఒకవైపు వేదవ్యాస మహర్షి గారిని పొగుడుతున్నట్లు ఉన్నారు కానీ వేదవ్యాస మహర్షి గారికి చెప్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క గుణగణాలను స్మరించు అని చెప్పేటువంటి ఉపదేశానికి కారణాలను కూడా ఇదే శ్లోకంలో బోధిస్తున్నారు ఎవరైనా సరే ఆ పరమాత్మ యొక్క విచేష్టితాలను స్మరించుకోవాలన్నా వాటిని గురించి తెలుసుకోవాలన్నా ఏముండాలి అంటే అమోఘ దృక్ అనేది ఒకటి ఉండాలి వ్యర్థమైనటువంటి విషయాలలో దృష్టి అనేది అందరికీ అలవాటైపోయింది కాబట్టి అలా వ్యర్థమైన విషయాలలో ఉండేటువంటి దృష్టి కాక వ్యర్థం కానటువంటి పరమాత్మ విషయంలో దృష్టి అనేది పెరగాలి అలాగే శుచిశ్రవాహ వినికిడి సవ్యంగా శుద్ధంగా ఉండాలి ఆ వినికిడికి సంబంధించినటువంటి కీర్తి కూడా శుద్ధంగా ఉండేటట్లు చూసుకోవాలి సత్యరతి అనేది పెరగాలి సత్యం మీద సత్యమైనటువంటి పరమాత్మ తత్వం మీద ప్రేమ అనేది పెరగాలి ధృతవ్రత వ్రతాలను నియమాలను స్వీకరించటం అనేది పెరగాలి ధృతవ్రత అలాగే అఖిల బంధ ముక్తయే నాకుండేటువంటి ఈ భవబంధాలన్నీ పోవాలి అనేటువంటి ఆశ కూడా ఉండాలి దానికి కావలసినటువంటి సమాధి అంటే సాధన సంపత్తిని సాధించేటువంటి ప్రయత్నం ఉండాలి ఇలా ప్రయత్నం గనక ఉన్నట్లయితే ఈ క్వాలిటీస్ అన్ని గనక క్రమంగా ఉన్నట్లయితే అటువంటి వారికి ఆ ఉరుక్రమస్య అంటే ఈ ప్రపంచమంతా కూడా తన అడుగుతో నింపేసినటువంటి లేదా కనీసం ఈ భూమినైనా సరే వామనావతారంలో నింపేసినటువంటి ఆ పరమాత్మ యొక్క విచేష్టితం లీలలను గురించి లేదా ఆయన యొక్క క్రియలను గురించి కాస్తంత అవగాహన అనేది ఏర్పడుతుంది అని నారద మహర్షి గారు చెప్తున్నారు కాబట్టి పొగుడుతున్నట్లుగా అనిపించే అర్థం గనక వచ్చినట్లయితే అది వేదవ్యాస మహర్షి గారికి చెందుతుంది అలా కాకుండా ఇలా ఉండాలి అనే అర్థమే కనిపించేట్లయితే డైరెక్ట్గా అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా మనల్నే ఈ వాక్యం చేరిపోతుంది ఈ క్వాలిటీస్నన్నిటినీ సాధించాలి అనే అర్థాన్ని బోధిస్తుంది నారద మహర్షి గారికి ఈ మాత్రం రెండు అర్థాలతో బోధన చేయటం అనేది ఏమి పెద్ద గొప్ప విద్య కాదు ఆయనకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇలాంటి రెండు అర్థాలతో అటు వ్యాస మహర్షి గారికి ఇటు మనకి కూడా చెందేటట్లుగా ఈ ఉపదేశం అతో మహాభాగ భవాన మోఘదృక్ శుచిశ్రవా సత్యరతో ధృతవ్రత ఉరుక్రమస్యాఖిల బంధముక్తయే సమాధినా అనుస్మర తద్విచేష్టితం అని చెప్తున్నారు ఈ నారద మహర్షి గారి యొక్క ఉపదేశాల్లో చాలా ఉపదేశం ఒకటి రెండు ముక్కలు వేదవ్యాస మహర్షి గారిని చేరితే చేరుతాయేమో కానీ మిగతావన్నీ కూడా మనకే చేరేటట్లుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి ఒకటి శోకానికి మూలం ఏమిటి అనే విషయాన్ని వెతుక్కోవాలి శోకం ఉందా లేదా అని మాత్రం ముందే తేల్చేసుకోవాలి ఉంటే శోకానికి శోకాలన్నిటికీ మూలం ఏమిటి అనే విషయం తెలుసుకోవాలి ఆ మూలాన్ని తేల్చుకున్న తర్వాత ఆ శోక మూలాన్ని పోగొట్టుకోవటానికి ఏం చేయాలి అని నిర్ణయించుకోవాలి ఏం చేయాలి అని నిర్ణయించుకోవటం అనేది అది నోటితో చేయాలా లేదా క్రియారూపంగా చేసుకోవాలా జ్ఞాన ప్రయత్నంగా చేసుకోవాలా అనే నిర్ణయం ఎలా ఉన్నా సరే ఆ ప్రయత్నంలో పరమాత్మ కలవాలి ఆ ప్రయత్నానికి పరమాత్మ మీద ప్రీతి రూపంలో ఉండేటువంటి భక్తిని జోడించుకోవాలి అలా జోడించుకున్నప్పుడు ఆ ప్రయత్నం సఫలమవుతుంది శోకాలకు ఉండేటువంటి మూలం తొలగిపోతుంది తొలగిపోయి అందుకోవలసినటువంటి న్యూనత లేనటువంటి ఫలితాన్ని అందుకుంటాము
అనే ఉపదేశం చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఇలాంటి క్లియర్గా ఉండేటువంటి ఉపదేశాలను వింటే యాక్సెప్ట్ చేసేస్తాం కాబట్టి దీన్ని ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేసేసి మేము కూడా శ్లోకాలను శోకాలకు మూలాలను కనుగొంటాము. ఆ మూలాన్ని పోగొట్టుకోవడానికి ఒక సంకల్పాన్ని తెచ్చుకుంటాము. ఆ సంకల్పానికి భక్తిని జోడించుకుంటాము. నీవు మాత్రం మమ్మల్ని అనుగ్రహించి సరియైనటువంటి దారిలో మమ్మల్ని నడిపించు అని నిత్యశుద్ధ ముగ్ధ ముక్త స్వభావుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక ఆలస్యం లేకుండా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां पञ्चमोऽध्यायः पञ्चमोऽध्यायः सूत उवाच सूत उवाच अथ तं सुखमासीनः अथ तं सुखमासीनः उपासीनं बृहच्छ्रवाः उपासीनं बृहच्छ्रवाः देवर्षिः प्राह विप्ररिषिम् देवर्षिः प्राह विप्ररिषिम् वीणापाणिस्मयन्निव वीणापाणिस्मयन्निव नारद उवाच नारद उवाच पाराशर्य महाभाग पाराशर्य महाभाग भवतः कच्चिदात्मना भवतः कच्चिदात्मना परितुष्यति शारीरः परितुष्यति शारीरः आत्मा मानस एव वा आत्मा मानस एव वा जिज्ञासितं सुसंपन्नम् जिज्ञासितं सुसंपन्नम् अपि ते महदद्भुतम् अपि ते महदद्भुतम् कृतवान् भारतं यस्त्वम् कृतवान् भारतं यस्त्वम् सर्वार्थपरिबृंहितम् सर्वार्थपरिबृंहितम् जिज्ञासितमधीतञ्च जिज्ञासितमधीतञ्च यत्तद्ब्रह्म सनातनम् यत्तद्ब्रह्म सनातनम् तथापि शोचस्यात्मानम् तथापि शोचस्यात्मानम् अकृतार्थ इव प्रभो अकृतार्थ इव प्रभो व्यास उवाच व्यास उवाच अस्त्येव मे सर्वमिदं त्वयोक्तम् अस्त्येव मे सर्वमिदं त्वयोक्तम् तथापि नात्मा परितुष्यते मे तथापि नात्मा परितुष्यते मे तन्मूलमव्यक्त तमगाधबोधम् तन्मूलमव्यक्तमगाधबोधम् पृच्छामहे त्वात्मभवात्मभूतम् पृच्छामहे त्वात्मभवात्मभूतम् स वै भवान् वेद समस्तगुह्यम् स वै भवान् वेद समस्तगुह्यम् उपासितो यत्पुरुषः पुराणः उपासितो यत्पुरुषः पुराणः परावरेशो मनसैव विश्वम् परावरेशो मनसैव विश्वम् सृजत्यवत्यत्तिगुणैरसङ्गः सृजत्यवत्यत्तिगुणैरसङ्गः त्वं पर्यटन्नर्क इव त्रिलोकीम् त्वं पर्यटन्नर्क इव त्रिलोकीम् अन्तश्चरो वायुरिवात्मसाक्षी अन्तश्चरो वायुरिवात्मसाक्षी परावरे ब्रह्मणि धर्मतो व्रतैः परावरे ब्रह्मणि धर्मतो व्रतैः स्नातस्य मे न्यूनमलं विचक्ष्व स्नातस्य मे न्यूनमलं विचक्ष्व नारद उवाच नारद उवाच भवतानुदितप्रायं भवतानुदितप्रायं यशो भगवतो मलं यशो भगवतो मलं येनैवासौ न तुष्येत येनैवासौ न तुष्येत मन्ये तद्दर्शनं खिलं मन्ये तद्दर्शनं खिलं यथा धर्मादयश्चार्थाः यथा धर्मादयश्चार्थाः
ముని వర్యానుకీర్తితాః న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః न यद्वचश्चित्रपदं हरेर्यशो जगत्पवित्रं प्रगृणीत कर्हिचित् तद्वायसं तीर्थमुशन्ति मानसाः न यत्र हंसा निरमन्त्यु शिक्षयाः तद्वाग्विसर्गो जनताघ विप्लवो यस्मिन् प्रतिश्लोकमबद्धवत्यपि नामान्यनन्तस्य यशोऽङ्कितानि यत् शृण्वन्ति गायन्ति गृणन्ति साधवः नैष्कर्म्यमप्यच्युत भाववर्जितम् न शोभते ज्ञानमलं निरञ्जनम् कुतः पुनः शश्वत भद्रमीश्वरे न चार्पितं कर्म यदप्यकारणम् अतो महाभाग भवान मोघदृक् शुचिश्रवाः सत्यरतो धृतव्रतः उरुक्रमस्याखिल बन्धमुक्तये समाधिनानुस्मर तद्विचेष्टितम् ततोऽन्यथा किञ्चन यद्विवक्षतः पृथग्दृशस्तत्कृतरूपनामभिः न कुत्रचित् क्वापि च दुःस्थिता मतिः लभेत वाताहतनौरिवास्पदम् जुगुप्सितं धर्मकृतेऽनुशासतः स्वभावरक्तस्य महान् व्यतिक्रमः यद्वाक्यतो धर्म इतीरितस्थितो न मन्यते तस्य निवारणं जनः विचक्षणोऽस्यार्हति वेदितुं विभोः अनन्तपारस्य निवृत्तितः सुखम् प्रवर्तमानस्य गुणैरनात्मनः ततो भवान् दर्शय चेष्टितं विभोः त्यक्त्वा स्वधर्मं चरणाम्बुजं हरेः भजन्न पक्वोऽथ पतेत्ततो यदि यत्र क्व वा भद्रमभूदमुष्य किम् को वार्थ आप्तो भजतां स्वधर्मतः तत्
तस्यैव हेतोः प्रयतेत कोविदो तस्यैव हेतोः प्रयतेत कोविदो न लभ्यते यद्भ्रमतामुपर्यथः न लभ्यते यद्भ्रमतामुपर्यथः तल्लभ्यते दुःखवदन्यतः सुखम् तल्लभ्यते दुःखवदन्यतः सुखम् कालेन सर्वत्र गभीररंहसा कालेन सर्वत्र गभीररंहसा न वै जनो जातु कथञ्चनाव्रजेत् न वै जनो जातु कथञ्चनाव्रजेत् मुकुन्द सेव्यन्यवदङ्ग संस्मृतिम् मुकुन्द सेव्यन्यवदङ्ग संस्मृतिम् स्मरन् मुकुन्दाघ्र्युपगूहनं पुनः स्मरन् मुकुन्दाघ्र्युपगूहनं पुनः स्मरन् मुकुन्दाघ्र्युपगूहनं पुनः स्मरन् मुकुन्दाघ्र्युपगूहनं पुनः विहातुमिच्छेन्न रसग्रहो यतः विहातुमिच्छेन्न रसग्रहो यतः इदं हि विश्वं भगवानि वेतरो इदं हि विश्वं भगवानि वेतरो यतो जगत्स्थाननिरोधसंभवाः यतो जगत्स्थाननिरोधसंभवाः तद्धि स्वयं वेद भवांस्तथापि वै तद्धि स्वयं वेद भवांस्तथापि वै प्रादेशमात्रं भवतः प्रदर्शितं प्रादेशमात्रं प्रदर्शितम् त्वमात्मनात्मानमवेह्य मोघदृक् त्वमात्मनात्मानमवेह्य मोघदृक् परस्य पुंसः परमात्मनः कलाम् परस्य पुंसः परमात्मनः कलाम् अजं प्रजातं जगतः शिवाय तत् अजं प्रजातं जगतः शिवाय तत् महानुभावाभ्युदयोधि गण्यताम् महानुभावाभ्युदयोधिगण्यताम् इदं हि पुंसस्तपसः श्रुतस्य वा इदं हि पुंसस्तपसः श्रुतस्य वा स्विष्टस्य सूक्तस्य च बुद्धिदत्तयोः स्विष्टस्य सूक्तस्य च बुद्धिदत्तयोः अविच्युतोऽर्थः कविभिर्निरूपितो अविच्युतोऽर्थः कविभिर्निरूपितो यदुत्तमश्लोक गुणानुवर्णनम् यदुत्तमश्लोक गुणानुवर्णनम् इति श्रीमद्भागवते इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां पञ्चमाध्याये श्लोकाः पञ्चमाध्याये श्लोकाः ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు భాగవతామృతాన్ని చక్కగా ఆస్వాదించాం, అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇప్పుడు తాళ్లపాక అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ జే శ్యాంబాబు గారు వారి బృందం ఆలపించేటువంటి అన్నమాచార్య అద్భుత సంకీర్తనని సతులాలా చూడరే అనేటువంటి సంకీర్తనని ఆలకిద్దాం. ఆ స్వామి సేవలో ధరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు సతులాలా ఓ సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు పుట్టే
ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎత్తనెదుటనున్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎత్త ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు బ్రహ్మయో రుద్రుడు ఆ కిటను తీయింపగాను ఇచ్చగించి వినుచున్నాడి కృష్ణుడు వచ్చి బ్రహ్మయో రుద్రుడు ఆ కిటను తీయింపగాను ఇచ్చగించి వినుచున్న ఈ కృష్ణుడు ముచ్చటాని దేవకితో ముంచి వసుదేవునితో ముచ్చటాని దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు ముచ్చటాని దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు నందగో పునకు యశోదకు ఇది ఓతా బిడ్డడాయ ఈ కృష్ణుడు ఉదీర మరి నందగో పునకు యశోదకు ఇది ఓతా బిడ్డడాయ ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమే మంగగూడి అదన శ్రీ వెంకటేశుడై అలమే మంగగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలనే మంగగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు సతులాల ఓ సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు నమో వెంకటేశాయ. భక్తులకు ఒక సూచన, రేపటి రోజున ఆణివార ఆస్థానం పురస్కరించుకుని స్వామివారికి సాయంకాలంలో పుష్పపల్లకి విశేష కార్యక్రమం ఉండటం చేత మన ఈ భాగవత అధ్యయన కార్యక్రమం రేపు మాత్రం ప్రత్యక్ష ప్రసారం గావించబడదు. తిరిగి 18వ తారీఖున యథావిధిగా సాయంకాలం 6 గంటలకు మనం ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. నిరంతరము ఈ భాగవత రసామృతాన్ని ఆస్వాదించేటువంటి శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని
వేడుకుంటూ అందరం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు భక్తితో శ్రద్ధగా పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ క్షమా ప్రార్థన యరక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోక క్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాందాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.